హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాద్రి. పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే రకమైన స్నాక్స్ పెడితే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా డిఫరెంట్గా ఇలాగా కొత్తగా ఒకసారి స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. ఇంకొక విషయం చెప్పనా, ఒక్కసారి నేను చెప్పినట్టు తయారు చేసుకుంటే మీరు కనీసం వారం రోజుల దాకా అవి నిల్వ పెట్టుకొని డబ్బాలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిఫరెంట్గా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసమని ముందుగా నేను ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకున్నాను. దాంట్లోకి 1/2 స్పూను ఉప్పును వేశాను. అలాగే 5 నుంచి 6 స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనెంతా కూడా పిండికి బాగా పట్టేలాగా ఇలాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పిండి ఎలాగా ఉండాలి అంటే, మనం చేతితోటి గట్టిగా పట్టుకున్నామే అనుకోండి, అది ఒక ఉండలాగా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ బాక్సెస్ అంటే ఈ బౌల్స్ మనకి క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం గట్టిగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాదు, చపాతీలకు కలుపుకున్నట్టు గట్టిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. తర్వాత దీంట్లో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒక బౌల్ని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పడాల కర్రతోటి ఇలాగా చిన్న చపాతీలాగా తయారు చేసుకోండి. ఇలాగా చిన్న చపాతీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ని తీసుకోవాలి. ఈ గ్లాస్కి నేను ముందుగానే నూనెను రాశానండి, అది వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు ఖచ్చితంగా నూనెను రాసుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడు ఇలాగ పిండి మొత్తాన్ని కూడా మనం గ్లాస్కి సెట్ చేసుకుందాము. మనం ఈ గ్లాస్ని ఇలాగే వేసేస్తే ఎయిర్ బబుల్స్ వచ్చి పూరీలాగా పొంగిద్ది, అప్పుడు మనకి క్రిస్పీగా రావన్నమాట. దానికోసమని నేనేం చేస్తున్నానంటే ఒక ఫోర్కును తీసుకొని ఫోర్క్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా గుచ్చుకోవాలి. అప్పుడు నూనె అనేది లోపలికి కూడా వెళ్ళి పొంగకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలాగే ఇంకొక గ్లాస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాము. ఇది మునిగేదాకా మనం పెట్టుకోవాలన్నమాట, అప్పుడు మనకి ఈజీగా ఫ్రై అవుతాయి. ఇలాగ 2 గ్లాసులని పెట్టుకోవాలి. అలాగే నూనె కూడా మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అప్పుడే మనకి బాగా వేగుతూ ఉంటుంది. ఇలాగా నూనె అంతా కూడా వేగాక గ్లాసుల్ని అటు ఇటుకి తిప్పుకుంటూ ఇదంతా కూడా మంచి ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది, కానీ చాలా కేర్ఫుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవాలి, నూనె అనేది మీద పడకుండా. ఇలాగా మొత్తం అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యాక గ్లాసుల్ని చేత్తో పట్టుకోకండి, కాలుతూ ఉంటాయి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్నాక గ్లాసు చల్లగా అయిన తర్వాత మనం వీటిని రిమూవ్ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నానండి, మీకు గ్లాస్కి కొంచెం నూనెను రాయండి, అప్పుడే ఈజీగా వస్తాయన్నమాట. చూడండి, మనకి గ్లాస్ చల్లగా అయిపోయింది, దానంతటా అదే ఊడిపోయి వచ్చేసింది. చల్లగా అయ్యాక ఒక్కొక్కసారి మనకి ఆయిల్లో ఉన్నప్పుడే దానంతటా అదే ఊడిపోతుంది, అప్పుడు గ్లాస్ పక్కకు తీసేయచ్చు. చాట్ బౌల్స్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మీకు ఏ ఫిల్లింగ్ అయితే కావాలో ఆ ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీంట్లోకి ముంత మసాలాని ఫిల్ చేస్తున్నాను. దానికోసమని ఇక్కడ నేను కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి కార్న్ఫ్లెక్స్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. వీటితో పాటుగా ఇక్కడ నేను అటుకుల్ని కూడా వేసుకుంటున్నాను. అటుకులు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి అటుకుల్ని కూడా అదే బౌల్లోకి యాడ్ చేసుకుందాము. మనకి కార్న్ఫ్లెక్స్ అటుకుల్ని మాత్రమే నేను ఈ మసాలాకి వాడుతున్నానండి. చూడండి, 2 ఇలా కనుక మనం డబ్బాలో యాడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకుందాము. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక టమోటాని కూడా వేస్తున్నాను. టమోటాని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి. దానికన్నా ముందుగా ఇక్కడ మసాలాలను కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక 3/4 స్పూన్ దాకా మసాలా కారం, అంటే వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని వేస్తున్నాను. లేదా మీరు ఉప్పు కారాన్నైనా వేసుకోవచ్చు. అలాగే పల్లీలండి వేయించిన పల్లీలను కూడా వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర ఆకును కూడా వేస్తున్నాను దీంట్లోకి ఒక పావు స్పూను చాట్ మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా పౌడర్ వేయడం వల్ల చట్పటా టేస్ట్ వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు కలిసేలా కలుపుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుతున్నానండి నేను ఇక్కడ ఉప్పు చాలా తక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలా కారాన్ని వేసుకున్నాను కాబట్టి ఉప్పుని తక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు వేసి క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి తప్పకుండా మీరు యాడ్ చేసుకోండి చేతులతోటి ఇలాగా ప్రెస్ చేస్తూ మసాలాని కలపండి చూడండి మీకు చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోవాలి అంత టేస్టీగా మనకి ఈ మసాలా అయితే ఉంటుంది ఉత్తదైనా తినేసేయొచ్చండి ఇలాగా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఈటబుల్ కప్స్ తోటి అంటే ఏదైతే మనం తినే కప్స్ ని ప్రిపేర్ చేసుకున్నామో ఆ కప్స్ తో పాటు ఈ చాట్ ని మీరు స్పెషల్ గా చేసి ఇచ్చారు అనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి థాంక్యూ బై బై